సోలార్ పవర్కు 3000 మెగావాట్లు. ఇది ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం? మీ ప్రభుత్వమే కదా. మీరు మీ ప్రభుత్వంలో ఇచ్చిన టారిఫ్ ఆర్డరే కదా ఇది. అంటే 5 ఏళ్లలో మీ ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద వేసిన బండ కదా ఇది. మనోడు చేస్తేనేమో ఆహా ఓహో, పాపాలు చేసినా కూడా, జగన్ మంచి చేసినా కూడా విషం చిమ్ముతారు. ఇది ఎంత పాపం అసలు. ఇది నిజంగా ఈ ఈ లెటర్ ఏదైతే ఉందో, ఈ లెటర్ కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు దీనికి ఒప్పుకోకుండా ఉండుంటే మన 2 పేపర్లు ఏమని రాసి ఉండేవాళ్ళు? కేంద్ర ప్రభుత్వం 2.49 రూపాయలకు ఇస్తానన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవడి కోసం, ఎవడో దగ్గర కరెంటు కొనటం కోసం ఇది తీసుకోలేదని రాసేవాళ్ళ, విషం చిమ్మేవాళ్ళ, చిమ్మేవాళ్ళు కదా. అదే సినిమాలో పరుశూర్ గోపాలకృష్ణ చెప్తాడు, ఎన్టీ రామారావు గారు అలావిడ క్యాన్సర్ హాస్పిటల్లో ఉంటే వరద వచ్చింది, వరదలకి వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాడు, అదైతే అది రాసుకు, ఇదైతే ఇది రాసుకో అని చెప్తాడు. డిట్టో పరుశూర్ గోపాలకృష్ణ పాత్రకి మీకేమైనా తేడా ఉందా అసలు? మీ పేపర్కి ఏమైనా తేడా ఉందా అని అడుగుతున్నాను. మీ ఊడికి కదా గడ్డి పెట్టాల్సింది, చంద్రబాబు నాయుడికి కదా. ఏమయ్యా చిన్న కుర్రాడు మొదటిసారి ముఖ్యమంత్రి 2.49 రూపాయలకు అగ్రిమెంట్ చేసుకున్నాడు, నువ్వు అదే కరెంటుని సంవత్సరం ముందు, సంవత్సరంన్నర ముందు, జగన్ ఎక్కే సంవత్సరం, సంవత్సరంన్నర ముందు 5.90 రూపాయలకి విండేంటయ్యా, 4.83 రూపాయలకి ఏమో సోలార్ ఏంటి, ఇదేం పోయాకాలం తప్పు కదా అని చెప్పి అని అడగాలి కదా. రాయేశారా, అడిగారా పోని? రాయరు. ఎందుకు? జనసొమ్ము పెట్టి మీ నాన్నగారికి ఓ 15 కోట్లు 20 కోట్లు పెట్టి మీ నాన్నగారికి సంతాప సభ చేశారు కాబట్టి మీరు అడగరు, రాయరు. ఇదేంటి చంద్రబాబు ప్రేమ ఉంటే చంద్రబాబుకి మీరు ఏమన్నా పనిచేశారు, పేపర్లో బాగా జగన్ని విషం చిమ్మారు అనుకుంటే ఆయన డబ్బుల్లోంచో పార్టీ డబ్బుల్లోంచి కదా సంతాప సభ పెట్టాల్సింది. జనసొమ్ముతో సంతాప సభ ఏంటి? అందుకు మీరు ఈ రుణం తీర్చేసుకుంటారా? అంటే ఆయన మీరు రుణం తీర్చుకుంటారు, మీరు ఆయన రుణం తీర్చుకుంటారు. ఇక ఇచ్చిన అమ్మ వాయనం, పుచ్చుకున్నాను అమ్మ వాయనం, అంతే కదా. పల్లెటూళ్ళలో గ్రామాల్లో మామూలుగా ఈ కార్తీక మాసంలో నోవులు ఉంటాయి, వాయనం ఇస్తారు, వాయనం పుచ్చుకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు. అట్ట ఆయన మీకు చేసేస్తా ఉంటాడు, మీకు ఆయన చేసేస్తా ఉంటారు. ఇక ఇది ఇది పచ్చి పాపం కదా అంటున్నాను. ఇవాళ అసలు ఈ పవర్ సెక్టర్ని సర్వనాశనం చేసింది ఏమాత్రం. అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు గొప్పడయ్యా, సిగ్గుపడకుండా ఇవాళ కూడా చెప్తున్నాడు సంపద సృష్టిస్తాను. అసలు ఆయన 4 టర్ములు సీఎంగా ఉండి ఏం సంపద సృష్టించాడు ఈ రాష్ట్రానికి అప్పులు తప్పితే? నిన్నటిదాకా ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేశారని చెప్పి అని మాట్లాడారు. సిగ్గు లేకుండా నిన్న అసెంబ్లీలో ఏం చెప్పారు? 6,46,000 కోట్లు ఎంతో అని చెప్పి చెప్పారు. 14 లక్షలు ఎక్కడ, 6,46,000 కోట్లు ఎక్కడ? అంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోకముందు అప్పు, చంద్రబాబు నాయుడు అప్పు, జగన్మోహన్ రెడ్డి అప్పు కలిసి 6,46,000 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 14 లక్షలు అప్పులు చేశాడని చెప్పని మీరు వాగారు. సిగ్గుపడకుండా, ఏమాత్రం సిగ్గు అనేది లేకుండా ఇవాళ అసెంబ్లీలో 6,46,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఉన్న అప్పు అని ఇచ్చారు. ఇవాళ మళ్ళీ సంపద సృష్టిస్తానని చెప్తున్నారు. కరెంటు ఛార్జీలు 50 పైసా పెన్షన్ తగ్గిస్తాను అవసరమైతే, నా అనుభవాన్ని రంగరించి కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఓట్లు అడుక్కుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అడ్డం పెట్టి జగన్ చేశాడు తప్పులు అందుకని మేము మొత్తం 17,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల భారాన్ని ప్రజల నెత్తిన మీద వేసే పరిస్థితి, ఇదే సంపద సృష్టిస్తామంటే బొచ్చిట్టు అడుక్కోవటం. ఇవాళ కూడా చెప్తున్నాడు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా అంటే అదే సంపద సృష్టి అంట. ఏంటి P4 4P ఏదో చెప్తున్నాడు, 4P అంట. ఒకసారి
పదాలు చక్క చక్కగా భలే భలే మాడతాడు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాడు, మళ్ళీ ఇంటికాడ